త్రవ్వకాల్లో పెగడపల్లికి వెళ్లే దారిలో శివలింగం మరియు పార్వతీ విగ్రహాలు బయటపడ్డాయి. జేసీబీతో త్రవ్వకాలు నిర్వహించిన డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విగ్రహాలు వెలిసాయన్న వార్త తెలిసిన వెంటనే చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. పూజారి మాట్లాడుతూ, వేములవాడ గుడిలోని విగ్రహం తర్వాత చాలా పురాతన కాలం నాటి విగ్రహం అని ప్రభుత్వం వెంటనే స్పందించి గుడి నిర్మించాలని, ఇలా విగ్రహాలు దేవుని మహిమ లేనిదే బయట పడవని పూజారి తెలిపారు. ప్రజలు తమ గ్రామ పొలిమేరలో దేవుడి విగ్రహాలు వెలియడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గుడి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. దీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం. గ్రామాలు ఎప్పుడు జరగనందుకు ఎప్పుడు జరగలేదు. అందరు ఎన్నో జన్మల పుణ్యం సందర్భంగా సాక్షాత్ శివుడే కార్తీక మాసం సందర్భంగా భూమిలకై ఉద్భవించి ఎన్నో జన్మ పుణ్యం కాబట్టి మన అందరు అదృష్టం ఫలించింది కాబట్టి ఎంబడే ప్రభుత్వం ఇక్కడ ఆలయం నిర్మించాలి, ప్రజలందరూ సహకరించాలి, పూజలు రావాలి. అయ్యగారు విజ్ఞప్తి చేస్తాను. నేను పెగడపల్లి గ్రామస్తుని. ఇది 50 సంవత్సరాల కాలం నుంచి చూస్తున్న ఇటువంటి సందేహం ఎప్పుడు జరగలేదు. కార్తీక పౌర్ణమి ఎన్నో సందర్భాలు వచ్చినాయి పోయినాయి, కాబట్టి ఇక్కడ శివుడు ప్రత్యక్షమైండు. కాబట్టి గవర్నమెంటు వెంటనే స్పందించి ఇక్కడ గుడి నిర్మాణం జరగాలని అందరికీ నమస్కరించి ముగిస్తున్నాను.